अंदर की नमस्कार मै ट्रेंडी फैशन की स्वागत ई वीडियो मनम सोरकाय चटनी एला प्रिपेर चेसुकोवालो चूद्दा लिवर समस्यलु उन्नवारु मरियु किड्नी समस्यलु उन्नवारु अलागे निद्रलेमितो बाधपडेवारु कूडा ई सोरकायनु वारि रेग्युलर डाइट लो चेर्चुकुंटे चाला मंचिदि अलागे शुगर लेवल्स नि कूडा समतुल्यंगा उंचुतुंदि అలాగే ఈ సోరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇది చాలా మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక సోరకాయ తీసుకున్నానండి దాని పై పొట్టు తీసుకొని పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది మీడియం సైజ్ లో ఉండాలి अलागे चटनी नीन पद ना पन्े वरक पचिमिर्ची तीसुकुंटुन्नानु अंडि सोरकाय कोंचेम तीयदनंगा उंटुंदि कदंडि सो पचिमिर्ची एक्कुव पड़तायि स्टव् मीद कड़ाई पेट्टुकोनि अंदुलो कोंचेम आयिल् वेसुकोवालंडि इप्पुडु पचिमिर्ची मुक्कल्नि वेसुकोनि वेयिंचुकोवालि ओके ఇప్పుడు వేగిపోయాయి వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి 5 టు 10 మినిట్స్ వేయించుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు చివరగా ఒక 10 వెల్లుల్లి రవ్వలను పొట్టు తీయకుండానే వేసుకోవాలండి ఎందుకంటే పొట్టు తీస్తే అవి సరిగా మెదగవు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాము ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత చల్లన్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇదిగో ఇలా చూస్తున్నారు కదా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకుందామండి వాటితో పాటు ఒక పావు స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు దీనిని మనం తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకుందామండి చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఎంతో టేస్టీ అయిన సోరకాయ చట్నీ రెడీ అండి ఇది దోశలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి